అంటే కేసీఆర్ 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు సంపాదించారు, దీనికి సంబంధించి తన వద్ద చిట్టా ఉంది, సిబిఐతో కూడా ఎంక్వైరీ చేయిస్తారని చెప్పి వెంకటరెడ్డి చెబుతున్నారు. నేను ఎందుకు మీరు ఊకిగా చిల్లరగా గురించి సార్ అడగడం అయితే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే చిట్టా ఉండి కూడా ఇవ్వలేదు అంటే తప్పు వేడిది వింజేలో పెట్టాలి ముద్ర. ఎందుకంటే ఎక్కడైనా నేరం జరిగింది అని చెప్పి ఒకరికి తెలిసినప్పుడు అది మీకైనా నాకైనా ఆ నేరం గురించి వెళ్ళి చట్టానికి చెప్పకపోవడం అనేది మాత్రం అది కూడా పెద్ద నేరమే. కాబట్టి దాని కింద వెంకటరెడ్డిని విచారించాలి మొట్టమొదటి, లేదా నాకు జాలనిపిస్తుంది ఆయన మానసిక స్థితి మీద విచారణ చేస్తే మంచిది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చూసుకుంటే మంచిది. ఎందుకు ఆయన మానసిక స్థిమితం లేనట్టుగా అనిపిస్తూ ఉంది వెంకటరెడ్డి.